ఏంట్రా టమాటాలకు రంగులు వేసినట్టున్నాయి నా గ్లామర్ నా ఫిగర్ నా ఈడు నా వేడి అన్ని నీకే సొంతం అభి అరే ఇంత అంగమే ఎందుకురా నీ మనసులో చోటిచ్చో నీ మందిరంలో చోటిచ్చో నీ పక్కలో మీరు నా కోసం ఇంత చేస్తున్నారు నీ కోసం ఈ మాత్రం నేను చేయలేనా ఐ లవ్ యు రజ్జింగిడి ఆ వండనే గడిపేస్తున్నా నీ అన్న ఆడ ఎక్కడెక్కడ నొక్కేస్తాడన్న మనం ఇక్కడే నొక్కేస్తాం కదా బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొస్తే మరి అదే నీతో వచ్చిన తంట పోయిట్రీ చెప్పి పడగొడతావు పట్టుకుంటే నో ఎంట్రీ అంటావు పక్కొస్తే నో పార్కింగ్ అంటాను అయినా మిమ్మల్ని ఎన్నిసార్లు పట్టుకొని ఇచ్చాను పట్టీలు పెడుతూ కాళ్ళు పట్టుకున్నారు గాజులు తొడుతూ చేతులు పట్టుకున్నారు నెక్లెస్ పెడుతూ మెడ పట్టుకున్నారు పాపిడి బిల్ల పెడుతూ జడ పట్టుకున్నారు పట్టుకున్నారు కదండి ఇవేవో మొగోడు పట్టుకోవాల్సినవి అది కాదండి మీరే కదన్నారు ఏడు వారాలు నగలు ఇచ్చాక ఏడు అడుగులు వేస్తానని ఏదో కిక్కులు అనేసంట ఇదిగో వడ్డాను సిగ్గుపిల్లతో సహా అన్ని ఇచ్చేసినట్టేగా లేదండి మీరు ఒకటి మాత్రం ఇవ్వలేదు ఏంటది ముక్కు పుడక ఇవ్వలేదు నీ ముక్కు పుడకతో నా పడక వాయిదేస్తున్నావు నేను లంచాలు తీసుకున్నట్టు చేస్తే నా ఉద్యోగం పుట్టుకోమంటది ముక్కు పుడక కొనివ్వండి వంట అలవాట్లేదే ఇష్క్ లవ్ ప్యార్ ప్రేమ చూస్తే రెండు అక్షరాలు రాస్తే రెండు క్షణాలు కానీ ప్రేమిస్తే మాత్రం రెండు విషపు చుక్కలే గతి ఏంటమ్మా మాటలు ఇంటి ముందు ఈఫిల్ టవర్ కట్టచ్చు ఇంటి వెనకాల చైనా వాల్ కట్టచ్చు కానీ మీ అబ్బాయి మనసులో ప్రేమ పుట్టించలేం కదా బాధపడకమ్మా ఏం జరిగినా మన మంచికే ఏంటంటే నాకు జరిగిన మంచి పుట్టగానే అమ్మా నడుస్తుంటే నాన్న అయ్యో పెరుగుతుంటే పెంచినాడు అయ్యయ్యో ఇప్పుడు చెయ్యందిస్తాడనుకుంటే మీ అబ్బాయి చెయ్యిచ్చాడంటే ఇంకెందుకు అంటే నేను బతకాలి చూడమ్మా ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళంతా చావాలనుకుంటే ఈ రోజు సల్మాన్ ఖాన్ ఉండేవాడా వివేక్ ఓబ్రాయ్ ఉండేవాడా షారుఖ్ ఖాన్ ఉండేవాడా ఏంట్రా అబ్బా షారుఖ్ ఖాన్ ఐశ్వర్య రాయ్ని ప్రేమించలేదంటి మరి ఇందులో అలాగే రాసుంది కదా చచ్చినాడు చేతికొచ్చిన తలసాడు ఆంటీ ఉల్లిపాయలకు వస్తుంటే మీ కండ్లు నీళ్ళు వచ్చాయి కానీ మా అక్క పర్ఫార్మెన్స్ చూస్తుంటే నా కండ్లు నీళ్ళు వచ్చాయి ఆంటీ ప్లీజ్ ఆంటీ సూపర్ ఆంటీ వన్ మోర్ ఆంటీ ప్లీజ్ వన్ మోర్ ఆంటీ నా వల్ల కాదు నన్ను వదిలేయండి నేను వంట చేసుకోవాలి అయ్యయ్యో ప్లీజ్ ఆంటీ ఇంకెన్నాళ్ళు ఇలా జూనియర్ ఆర్టిస్ట్ గా చేయాలి ఈ రోజు స్క్రీన్ టెస్ట్ లో పాస్ అయిపోతే పెద్ద హీరోయిన్ అయిపోవచ్చు అప్పుడు ప్రొడ్యూసర్ కూడా అయిపోతాడు నా అందాన్ని చూపించాలంటే ఐమాక్స్ స్క్రీన్ కూడా సరిపోదు అబ్బా అబ్బా కాదు బావా అబ్బో అక్క జీన్స్ వేస్తే ఏ సెంటర్ లో ఫుల్ అక్క స్కర్ట్ వేస్తే బి సెంటర్ లో ఫుల్ అక్క బికినీ వేస్తే సి సెంటర్ లో ఫుల్ ఏమి వేసుకోకపోతే అన్ని సెంటర్ లో ఫుల్ అన్ని సెంటర్ ఫుల్ ఏయ్ నిన్ను సిటీలో ప్రాస్టిట్యూషన్ ఆపాలని మాకు ఆర్డర్స్ ఉన్నాయి సార్ గత ఆరు నెలల నుంచి ఈవిడ అదే వృత్తి చేస్తుంది సార్ అందుకే అరెస్ట్ చేశాను సార్ పొలంలో ఒక్క కలుపు మొక్కుంటే పంట మొత్తం నాశనమవుతుంది అలాగే సమాజంలో ఇలాంటి స్త్రీ ఒక్కతి ఒక్కతుంటే చాలు సొసైటీ మొత్తం పాడైపోతుంది సంసారానికి నీళ్లు వదిలి సంప్రదాయాలను గాలి వదిలి గాలి తిరుగుళ్ళు తిరిగే ఇటువంటి ఆడదాన్ని కఠినంగా శిక్షించమని కోర్టు వారిని కోరుతున్నాను ఇది నా వృత్తి కాదు సార్ నా పరిస్థితి మీ తరఫును వాదించడానికి ఎవరైనా ఉన్నారమ్మా యువర్ ఆనర్ నేనున్నాను మహూనా కొత్తగా చూస్తున్నాను ఎవరు బాబు నువ్వు నా పేరు సెట్టు బాబు మా నాన్న పేరు లింగబాబు నేను లాయర్నే బాబు ఓకే ప్రొసీడ్ వాదనలో భాష కంటే భావం ముఖ్యం మాది కొంచెం లండన్ చదువులు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి నిజానికి తనతో పడుకోలేదని ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ఈ సిఐ ఒక కలుపు మొక్క డర్టీ ఫెలో
లంచం తీసుకొని ఆమెను పనిష్ చేయాలనుకుంటున్న ఈ ప్రాసిక్యూటర్ ఒక గుంట నక్క. యూస్లెస్ ఫెలో. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇది కోర్టు కాబట్టి ఆర్గ్యుమెంట్ లేకపోతే ఆర్డర్ ఆర్డర్. చదువుకున్న వాడు బుర్ర నమ్ముకుంటున్నాడు, సెల్లింగ్ బ్రెయిన్. కూలీ చేసేవాడు చెమట అమ్ముకుంటున్నాడు, సెల్లింగ్ స్వెట్. కడుపు కాలినోడు రక్తం అమ్ముకుంటున్నాడు, సెల్లింగ్ బ్లడ్. కష్టాల్లో ఉన్నవాడు మూత్రపిండాలు అమ్ముకుంటున్నాడు, సెల్లింగ్ కిడ్నీస్. ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, అవసరానికి ఒంట్లో అవయవాలు అమ్ముకుంటే తప్పు లేదు, కానీ పిల్లల్ని ఒట్టి కడుపు నుంచలేక ఒళ్ళు అమ్ముకుంటే తప్పొచ్చిందా సార్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్. అది వేరు ఇది వేరు. వేరు లేదు కాండము లేదు. లుక్ బాబు, గ్రహచారం గంటా మారేతో ఖుదా భీ కుచ్ నహీ కర్ సక్తా. ఇఫ్ ఇట్ ఇస్ డాగ్స్ డే, ఈవెన్ గాడ్స్ కాంట్ డూ ఎనీథింగ్ యార్. ఒక్క ముక్క అర్థం కాలే, కానీ వింటానికి ఎంత బాగుందో. ఫ్యామిలీ ఉండగా ముండ కావాలనుకుని ఇలాంటి ఎదవులు చేసేది తప్పని జనం ఫీలింగ్ సార్. కాబట్టి మీరు శిక్షించాలనుకుంటే తనని ఇలా చేసిన ఈ పోలీసోడిని శిక్షించండి. కాకి డ్రెస్ వేసుకొని నల్లకోటు వేసుకొని న్యాయంతో వ్యభిచారం చేసే ఇలాంటి వాళ్ళని శిక్షించండి. పనిష్ ద క్రిమినల్స్, నాట్ ద విక్టిమ్స్. ఆర్డర్ ఆర్డర్. సెట్టి బాబు ఆర్గ్యుమెంట్ లో న్యాయం ఉంది, బట్ సెక్షన్లు మార్చి తీర్పు చెప్పే రైటు నాకు లేదు. అందుకే అతని వాదనకు స్పందించి ముద్దాయికి శిక్ష లేకుండా 250 రూపాయల జరిమానా మాత్రం విధిస్తున్నాను. సారీ, సిస్టమ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. మైకేకరు ఈ కోర్టు మందే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏయ్, ఆ 250 రూపాయలు జరిమానా కట్టండి రా. అరే నువ్వు ఓవేనని తడతా తడతా కదా, నీ అబ్బా కడతా.